ఈ మధ్య కాలంలో కే పాల్ తెలంగాణ రాజకీయాల గురించి చాలా సీరియస్ గా మాట్లాడుతున్నారు కేసీఆర్ పైన కూడా ఆయన ఫైర్ అవుతున్నారు ఈ మధ్య సిద్దిపేట జిల్లా జక్కాపూర్ దగ్గర ఒక కార్యకర్త కే పాల్ ను అన్నట్ల కొట్టడంతో విస్తృతంగా ప్రచారాలు పెట్టిన కే పాల్ తెలంగాణ రాజకీయాల్లో తాను కూడా క్రూషియల్ రోల్ ప్లే చేస్తానని చెప్తున్నారు దీంతో పాటు వీలున్నప్పుడల్లా టిఆర్ఎస్ గురించి టిఆర్ఎస్ గవర్నమెంట్ గురించి మళ్ళీ ఒకసారి ఏ జగన్ అండ్ కేసీఆర్ ఇద్దరు రెండు ప్రభుత్వాల గురించి ఆయన సీరియస్ గా మాట్లాడుతున్నారు తప్పకుండా ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేస్తానని చెప్పి చాలా స్టేట్మెంట్ ఇస్తున్నారు ఆయన నిజంగానే ఇంతకు ముందు లేనంత వాడి వేడి ఇప్పుడు ఎందుకు వచ్చింది సడన్ గా ఇప్పుడే రైతులను పరాపరించాలని ఆయన ఎందుకు అనుకున్నారు ఇప్పుడే ఆయన ఇంత సీరియస్ గా కేసీఆర్ టార్గెట్ గా ఎందుకు విమర్శలు చేస్తూ ఉన్నారు ఈ ప్రశ్నలన్నీ ఒకసారి చూసుకున్నప్పుడు ఇంతకు ముందు మూడేళ్ల కింది వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడిన పాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అక్కడ ముఖ్యమంత్రి అని చెప్పిన పాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడడానికి కారణం ఏమిటి అని అంటే ఆ సిద్దిపేట జిల్లాలో పాలు మీద టీఆర్ఎస్ కార్యకర్త చేసుకున్న తర్వాత ఆయన గవర్నర్ కలవడం ఆ తర్వాత వెంటనే ఢిల్లీ వెళ్ళిపోయి హోంమంత్రి షాను కలవడం ఇవన్నీ కూడా అంటే కేఏ పాలు ఎట్లా చేస్తున్నారు ఏంది ఆయన ఉద్దేశం ఏమిటనే విషయం అర్థమవుతున్నది ఒక బయట జరుగుతున్న ఒక చర్చ అంటే పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే బీజేపీ నాయకుల అండదండలు చాలా పుష్కలంగా ఉన్నాయి అందుకోసమే కేఏ పాల్ పదే పదే టీఆర్ఎస్ గవర్నమెంట్ పైన ఆయన ఫైర్ అవుతున్నారు ఒకవైపున గవర్నరు కూడా ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి పైన వ్యవహార శైలి పైన ఈ మధ్యకాలంలో ఇద్దరికి ప్రగతి భవన్ వర్సెస్ రాజభవన్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది పరస్పరం వీటిపైన మంత్రులు గవర్నర్ వ్యాఖ్యలను ఖండించడం తర్వాత తాను తమిళిసాయి కూడా మళ్ళీ అదే సీరియస్ టోన్తో మాటలు ఒకవైపు జరుగుతున్నది కేఏ పాల్ అని గవర్నర్ డీజీపీ నడితే ఆయనకు అవకాశం దొరకలేదు తర్వాత గవర్నర్ కూడా గవర్నర్ వచ్చిన తర్వాత ఏకంగా ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడ హోంమంత్రితో మాట్లాడు అంటే అమిత్ షాతో హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కావడం ఇవన్నీ చూస్తున్నప్పుడు వచ్చే ఎన్నికల నాటికల్లా తెలంగాణలో బీజేపీ చాలా సీరియస్గానే బలపడాలనుకుంటున్నది ఆ ప్రయత్నాలు యాత్రల పేరుతోనే తర్వాత సభలు సమావేశాలు సీరియస్గా వైపు జరుగుతున్నాయి ఇదే సందర్భంలో ప్రతి అవకాశాన్ని బీజేపీ వదులుకోవడం లేదు అందుకే క్రిస్టియన్ ఓట్ల పైన బహుశా బీజేపీ పెద్దలేమో దృష్టి పెట్టింది అందుకోసమనే కేఏ పాలనకు మేము ఉన్నాం కదని ప్రొసీడ్ అని ఏమన్నా ఒక హామీ అభయం ఏమన్నా ఇచ్చిందా ఆయనకనేది ఒక పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న చర్చ అందుకోసమని కేసీఆర్ పైన టీఆర్ఎస్ గవర్నమెంట్ పైన మునుపెన్నడూ లేని విధంగా ఇప్పుడే కేఏ పాల్ ఇంతలా మాట్లాడమనక కారణం ఇదే అని అనిపిస్తున్నది.